हाय फ्रेंड्स, इवाल मनम क्याबेजी टमाटा कर्री तैयार चेसुकुन्नाम। चाला ईजीगा सिंपुल्गा तैयार चेसुकोवच्चु, चाला टेस्टीगा कूडा उंटुंदी। मार्निंग फास्ट्गा तयारैपोयिद्दि, लंच बाक्सुल्लोकी आफीस्कि वेल्ले वाळ्ळकि इला तयार चेसुकुंटे चाला फास्ट्गा अयिपोयिद्दि। तयारी विधानम्, ఒక క్యాబేజీ తీసుకొని కడిగి కట్ చేసుకున్నాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము। ఒక అర కప్పు పచ్చిపప్పు కూడా కడిగి నానబెట్టుకున్నాము। నానబెట్టుకొని వీటిని కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దాం। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ పెద్దయి కాదు మరీ చిన్నయి కాదు। ఇలా మీడియంగా కట్ చేసుకొని కుక్కర్ లో వేసుకుందాం। కుక్కర్ లో వేసి ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడకనిద్దాం। పచ్చిపప్పు కూడా వేసి దాంట్లోనే, పచ్చిపప్పు వేయటం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది। పచ్చిపప్పు టమాటా క్యాబేజీ కర్రీ ఇలా కుక్కర్ లో వేసి ఉడకబెట్టడం వల్ల ఫాస్ట్ గా ఉడికిద్ది, ఆ క్యాబేజీ స్మెల్ అనేది కూడా పోతుంది। వాటర్ పంపేస్తాం కాబట్టి స్మెల్ కూడా రాదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఉడికింది క్యాబేజీ మంచిగా, వాటర్ ని తీసేసి క్యాబేజీని ఆరబెడదాం ఒక 2 నిమిషాలు। ఈ లోపు అదే కుక్కర్ గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందాం। తాలింపు వేగాక ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేగనిద్దాం। అది కూడా వేగాక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం। ఇలా చాపర్లో వేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోయిద్ది, తొందరగా వేగిద్ది ఉల్లిపాయ అనేది। ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ గా బాక్సులు రెడీ చేయాలంటే ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా వేగిద్ది, కాబట్టి తొందరగా కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది। ఒక 2 నిమిషాలు ఉల్లిపాయని వేగనిద్దాం। ఉల్లిపాయలో నుంచి ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది। ఈ లోపు టమాటాలను కూడా కట్ చేసుకుందాం, సన్నగా కట్ చేసుకోండి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఉల్లిపాయ వేగింది, ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా అది కూడా వేగేదాకా వేయించుకుందాం ఒక 2 నిమిషాలు। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగింది, ఆయిల్ కూడా అంతా బయటికి వచ్చేసింది కదా। ఇప్పుడు టమాటాలను కూడా కట్ చేసుకుని టమాటాలను కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం। ఇలా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలని, తొందరగా మగ్గిద్ది। టమాటా కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం, టమాటాలో నుంచి వాటర్ అంతా వచ్చేదాకా ఉడకనిద్దాం। ఆల్రెడీ క్యాబేజీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి టమాటా కూడా మగ్గితే ఫాస్ట్గా అయిపోయిద్ది కర్రీ అనేది। మంచిగా ఉడికింది టమాటా, ఒకసారి కలుపుకొని
ఇంకో రెండు నిమిషాలు ఉడకనిద్దాం. టమాటా అంతా పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి. టమాటా ఉడికింది, ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తం అంతా కలిసేటట్టు. ఉప్పు కారం అనేది క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం కూడా వేసాం కదా, ఒకసారి కలుపుకొని మొత్తం కలిసేటట్టు ఇప్పుడు క్యాబేజీని కూడా వేసేద్దాం. వాటర్ అన్నీ వంపేసి పెట్టుకున్నాం కదా, క్యాబేజీని కూడా వేసి మొత్తం ఒకసారి కలిసేటట్టు, టమాటా క్యాబేజీ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఉప్పు కారం అంతా క్యాబేజీకి టమాటాకి మంచిగా పట్టిద్ది. ఎల్లిపాయ దంచేసుకుందాం. ఒక వెల్లిపాయ వేస్తున్నాను నేనైతే. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి వెల్లిపాయ ఒక స్పూను, ధనియాల పొడి కూడా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఒకసారి. నేను వేరే ఏ మసాలా వేయట్లేదు, చాలా సింపుల్గా తయారైపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఆల్మోస్ట్ ఉడికింది. ఆల్రెడీ క్యాబేజీ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాము, టమాటాని మగ్గనిచ్చాం కాబట్టి తొందరగానే అయిపోయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని మసాలా అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మంచిగా ఉడికింది, వాటర్ అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దింపేసుకున్నాం. అంతే, చాలా సింపుల్గా టమాటా క్యాబేజీ కర్రీ రెడీ. వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.